అరే ఇంకొక ఎవడో వస్తున్నాడు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీని లేపేయాలి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అండ్ ఫైనల్లీ నాక్ చేసాం, ఇంకొక స్క్వాడ్ వస్తుంది. ఇంతకు ముందు మనం గెలిచిన వాళ్ళు. అండ్ ఫైనల్లీ వీడి కూడా ఫుల్ డ్యామేజ్, వీడి పని కూడా అయిపోయింది. అరే ఇంకొకటి కూడా వచ్చేసాడు సోనియా. నమ్ తో సునై హోగా. సో వీడి కూడా ఫుల్ డ్యామేజ్, సోనియా యాక్టివేట్ అయిపోయింది. ఓకే మనం డెఫినెట్ గా రివైవ్ అయిపోతాం. బట్ ఇంకోటి ఎవడో వచ్చాడు అన్నమాట, అయిపోయింది. హలో గాయ్, సో వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి సోలో వర్సెస్ స్క్వాడ్ అనే మోస్ట్ ఎపిక్ ఫేజ్ అయితే చూడబోతున్నాం. ఇవి ఇంత ఎపిక్ ఎందుకన్నా అంటే, ఇంతకంటే వర్స్ట్ గా మీరు ఏ స్క్వాడ్ వైపు లో కూడా అవుట్ అవ్వడం చూసే ఉండరు. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయితే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో వెళ్ళి కామెంట్ చేసేయండి. సో ఏ మాత్రం నేర్చుకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఇంక ఇప్పుడైతే మనం పీక్ లో దిగబోతున్నాం. ఇక్కడ చూసుకుంటే స్కానర్ లో ఆల్మోస్ట్ 3 స్క్వాడ్స్ దగ్గర కనబడ్డాయి. నా పక్కనే ఒక స్క్వాడ్ కూడా దిగుతుంది. ఫాస్ట్ గా ఒక గన్ అయితే తీసుకోవాలి మనం. ఓకే మనకైతే ఒక SMG కూడా చిక్కలేదు. అండ్ ఫైనల్లీ చిక్కేసింది ఒక థామ్సన్. సో ఏ మాత్రం నేర్చుకుండా రష్ చేసేద్దాం మనం. ఎదురు ఆల్రెడీ ఎనిమి వెళ్ళిపోతున్నాడు. ఏ మిస్, అరే లెఫ్ట్ నుండి ఎవరో కొడుతున్నారు చూద్దాం. ఓకే రష్ వచ్చేసాడు. అండ్ ఫైనల్లీ నాక్ చేసేసాం. సో లెఫ్ట్ లో ఉన్న ఎనిమి ఆల్రెడీ అయిపోయాడు. బట్ రైట్ లో ఇంకొక ఎనిమి ఉన్నాడు. అరే వెనక నుండి ఎవరో కొడుతున్నారు. ఓకే చూసుకుని ఆడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాక్ అయిన ఎనిమిని కిల్ చేసేసుకొని మంచిగా లూట్ అయితే చేసుకున్నాం. బట్ వెనక నుండి ఎవరో కొడుతున్నారు. సో ఈడు ఇంతకు ముందు మనల్ని గెలికినోడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీని లేపేయాలి. అంతకంటే ముందు ఒక మెడికిట్ వేసుకోవాలి. ఓకే ప్యాక్ అయితే వేసుకున్నాడు. మన దగ్గర గ్రనేడ్ ఉంది, ఒకసారి కుక్ చేద్దాం. ఓకే ఆల్మోస్ట్ మేబీ లోపల పడిపోవచ్చు. అరే మిస్ అయిపోయింది. సో డెఫినెట్ గా లోపల పడి ఉంటే నాకైతే ఈ ఫ్రీ కిల్ వచ్చేది. నాకేమనిపిస్తుంది అంటే వీడైతే గ్లూ బ్రేక్ చేస్తున్నాడేమోనని. ఓకే నేను అనుకున్నట్టే వాడు గ్లూ బ్రేక్ చేసేసి ఎస్కేప్ కూడా అయిపోయాడు. బట్ అంతకంటే ముందు మనం ఒక మెడికిట్ వేసుకుని తర్వాత రష్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మనం మెడికిట్ వేస్తే మీకు రష్కి వెళ్ళిపోవచ్చు మనం అయితే. అరే వీడు ఇంకా ఇక్కడే ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ షాట్ లాగేసాం. అండ్ ఫైనల్లీ నాక్ కూడా చేస్తాం. అండ్ కిల్ కూడా కొట్టేసాం. అండ్ ఇంకొక ఎనిమి బయటే ఉన్నాడు, నేను చూసుకోలేదు. అరే ఎనక నుండి ఇంకెవరో వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని కొట్టేయాలి. ఓకే లెఫ్ట్ లో ఒక ఎనిమి వచ్చాడు, చూసుకుని ఆడదాం. ఈజీ హెడ్ షాట్. అండ్ ఫైనల్లీ రైట్ సైడ్ ఇంకొక ఇద్దరు ఎనిమిస్ ఉన్నారు, వీళ్ళు కూడా చూసుకుని ఆడితే ఫైనల్లీ ఫుల్ స్క్వాడ్ వైపట్ అయిపోయింది. ఓకే ఓకే మర్చిపోయాను, ఇది ఇంకొక స్క్వాడ్ అయితే. సో ఇక్కడ ఇంకొక ఇద్దరు ఎనిమీస్ ఎక్స్ట్రాగా వస్తున్నారు, వీళ్ళు వేరే స్క్వాడ్ చెందిన వాళ్ళు, చూద్దాం. సో అరే నెట్ పోయిందా బ్రో, నెట్ పోయింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈ నెట్తో ఆడితే డెఫినెట్ గా మన పని అయిపోయింది. ఓకే అరే ఇంకొకటి ఎవడో వస్తున్నాడు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు లేపేయాలి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అండ్ ఫైనల్లీ నాక్ చేసాం, ఇంకొక స్క్వాడ్ వస్తుంది. ఇంతకు ముందు మనం గెలిచిన వాళ్ళు. అండ్ ఫైనల్లీ వీడి కూడా ఫుల్ డ్యామేజ్, వీడి పని కూడా అయిపోయింది. అరే ఇంకొకటి కూడా వచ్చేసాడు సోనియా. నమ్ తో సునై హోగా. సో వీడి కూడా ఫుల్ డ్యామేజ్, సోనియా యాక్టివేట్ అయిపోయింది. ఓకే మనం డెఫినెట్ గా రివైవ్ అయిపోతాం. బట్ ఇంకోటి ఎవడో వచ్చాడు అనమాట, అయిపోయింది. సో రియల్లీ మనం చాలా కష్టపడ్డాం. బట్ ఫైనల్ లో వీళ్ళ స్క్వాడ్ మెంబర్ వచ్చేసి మనం దెబ్బతీసాడు అనమాట. ఇంకిప్పుడైతే మనం పీక్ లో అయితే దిగిపోతున్నాం. నా పక్కన ఒక స్క్వాడ్ మెంబర్స్ అయితే దిగుతున్నారు. సో సేమ్ స్క్వాడ్ చెందిన ఇద్దరు ఎనిమీ. సో ఫైనల్లీ మనకి ఈవీఎంపీ చిక్కేసింది. వీడి గన్ చిక్కక ముందే మనం వాడిని పండబెట్టేసాం. బట్ లెఫ్ట్ లో ఇంకొక ఎనిమీ ఎవరు ఉన్నట్టున్నారు, వీడిని కూడా చూద్దాం. వీడి ఆఫ్లైన్ ప్లేయర్ అనమాట పాపం. సో ఫ్రీగా కిల్ ఇవ్వడానికి దిగినట్టున్నాడు ఇక్కడైతే. అండ్ వీళ్ళని కిల్ కొట్టేసుకొని మంచిగా లూట్ చేసేసుకోవాలి మనం. ఇంకా ఇక్కడ ఇంకేం పని లేదు అనుకుంటున్నాను. బ్రో వెనక నుండి ఎవరు కొడుతున్నారు. ఆల్మోస్ట్ 6 ప్లేట్ మిగిల్చారు. మనం అయితే వూకాంగ్ వేసేసాం. రామేతికి పాటు రష్ వచ్చేస్తున్నాడు, చూసుకుని ఆడాలి. ఓకే ఫైనల్లీ ఫుల్ డ్యామేజ్. అండ్ సోనీ యాక్టివేట్ అయిపోయింది. ఒక 5 సెకండ్స్ సైడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. బట్ వీటి దగ్గర దిమిత్రి ఉంది, అందుకే అంత ఎక్కువ టైం తీసుకోకుండా మనం అయితే లేపేసాం. ఓకే మనం బయట తిరుగుతున్నాం. అరే ఓపెన్ లో తిరగంగానే ఎనిమి కనబడ్డాడు. ఓకే వదిలేదు లేదు వీడిని. వీడి కూడా ఓపెన్ లోనే పరిగెడుతూ ఉన్నాడు. అండ్ 2 హెడ్ షాట్స్ పడ్డాయి. డెఫినెట్ గా మనం రష్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇది. అండ్ మన దగ్గర ఆల్రెడీ బుష్ ఉంది కాబట్టి, సో బుష్ ఎక్విప్ చేసుకుని వెళ్తే డెఫినెట్ గా మనం ఈజీగా కిల్ చేసేచ్చు. అండ్ వీడు ఇంకా మెడికేట్ చేస్తూనే ఉన్నాడు గురు. సో ఫైనల్లీ మనకైతే నెట్ పోయిందా, సారీ గ్లిచ్ లో అయితే నడుస్తుంది. సో అక్కడక్కడ మనకి స్క్రీన్ లేకుండా కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీని కిల్ చేసేసుకుందాం. అండ్ ఓకే ఎదురు ఎనిమి ఉన్నాడు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూ పడేద్దాం. ఇక్కడ మనం వాడు కొట్టక ముందే గ్లూ వాళ్ళేసాం. బట్ గ్లూ వాళ్ళు పడిన తర్వాత అవుట్ అయిపోయాం. అండ్ ఇక్కడైతే నాకు ఒక ఎనిమీ కనబడ్డాడు, వాడి కోసమే చూస్తున్నాను. బట్ ఎక్కడ కనబడలేదు, అరే వెనక నుండి కొడుతున్నాడు. మన దగ్గర షార్ట్ రేంజ్ గన్ కూడా లేదు కాబట్టి ఇక్కడ నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కేప్ అయిపోదాం. ఎందుకంటే వాడు బుష్ చేసుకొని చూసారు కదా ఎలా పరిగెత్తుకుంటున్నాడు. పైకి వెళ్ళేసి మనం వాడిని విగల్ చేసి కొట్టేయాలి. ఎందుకంటే ఒక్క షార్ట్ గన్ కూడా మన దగ్గర లేదు ఇప్పుడు. సో డెఫినెట్ గా వాడిని పైకి రానిచ్చి అండ్ అటు ఇటు తిప్పించి కొడదాం. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాడు వాడు. ఓకే రానియండి, లోపలికి రానియండి, వచ్చేసాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి కొంచెం డ్యామేజ్ ఇద్దాం. అండ్ ఆల్మోస్ట్ డ్యామేజ్ చేసినట్టే వాడి దగ్గర ఏంటి డబుల్ పిస్టల్ ఉంది, కొంచెం చూసుకున్నాడని మనం. మేబీ మెడికిట్ వేసుకుంటున్నాడు. సో ఫైనల్లీ వీడి మెడికిట్ వేసుకుంటున్నాడు. సో ఇంత వర్స్ట్ ఎనిమి నేను ఎక్కడ చూడలేదు. వాడి దగ్గర అయితే లూట్ గట్టిగానే ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసాం, ఎదురు ఎనిమి ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం డ్యామేజ్ ఇద్దాం. అండ్ వీడి మనకి చాలా డ్యామేజ్ చేశాడు, అందుకే బూస్ట్ చేసేసి ఒక మెడికిట్ వేసుకుందాం. అండ్ నాకు తెలిసి వాడు డెఫినెట్ గా రష్ చేశాడు. గ్రెనేడ్ వేస్తున్నాడు ఏంటి,
అరే యార్ పడలేదు కాబట్టి బతికి పోయాం, లేకపోతే అని వాడి రసుకొచ్చాడు. ఫైనలీ వాడిని పండబెట్టేశాం. ఆ నాకౌట్ అంటే డెఫినెట్ గా ఫుల్ స్క్వాడ్ ఉన్నట్టుంది. సో స్క్వాడ్ మెంబర్స్ డెఫినెట్ గా వస్తారు, మనకు చూసుకుని ఆడాలి. అండ్ ఫుల్ గా మెడికిట్స్ అయిన తీసేసుకోవాలి, అండ్ మెడికిట్స్ కూడా వేసేసుకోవాలి. ఇంకొక వాళ్ళ స్క్వాడ్ మెంబర్ అప్పుడే వచ్చేసాడు పరిగెత్తుకుంటా. ఇంకా వదిలేదే లేదు వీడి, ఆల్మోస్ట్ ఫుల్ డ్యామేజ్. ఎనకుండా కొడుతున్నారా, వీడు కింద పడిపోయాడు కాబట్టి బతికి పోయాం, లేకపోతే డెఫినెట్ గా మన పని అయిపోయినట్టే. అండ్ మన బ్లడ్ చూసుకుంటే ఓన్లీ 5 ఉంది. అండ్ ఇక మనం వచ్చేసి మెడికిట్స్ అనేవి వేసుకుని కంప్లీట్ గా రెడీ అయిపోయాం. అండ్ ఇంకా వాడు వస్తే ఒకటే ఒకటి రెస్ట్ చేసేసాడు. అండ్ ఫైనలీ వాడు వచ్చేసాడు. అండ్ ఈజీ హెడ్ షాట్ బట్ సోనియా. సో వాడు ఇప్పుడు నాక్ అయ్యాడు కూడా. సో వాళ్ళ ఫ్రెండ్ కూడా పక్కనే ఉన్నాడు. ఇప్పుడైతే మన ఈ ప్లేస్ లో మనం ఒక్కల మనం ఒక ఫుల్ స్క్వాడ్ దిగింది. చూపిస్తాను ఆగండి, ఇక్కడెక్కడ తిరుగుతున్నారు. ఓకే, ఒక ఎనిమి ఇక్కడే కనపడ్డాడు. నేను ఆయన ఎందుకు కొట్టట్లేదు అంటే డెఫినెట్ గా ఫుల్ స్క్వాడ్ ఉంది కాబట్టి ఒక మంచి ప్లేస్ చూసుకుని కొట్టాలి. ఒక ఇద్దరు ఎదురే ఉన్నారు కాబట్టి. సో డెఫినెట్ గా ఇక్కడ రెస్ట్ చేసి మనం. అండ్ ఫైనల్లీ నేను ఇంకా చూడలేదు. అండ్ కొంచెం డ్యామేజ్ అయితే చేసాం. ఇంకొక 1 బుల్లెట్ పడితే అయిపోయింది ఇప్పుడు పని. వీడి కూడా ఫుల్ హెడ్ షాట్స్. అండ్ వీడైతే నాకు అయిపోయాడు. ఇంకా రెస్ట్ చేసేసి మన దగ్గర వస్తుంది, పర్లేదు రెస్ట్ చేసేద్దాం. అండ్ అరే ఏంటి, వాడు ఆల్రెడీ నాక్ అయిపోయాడు కదా. ఏంట్రా ఇంగ్లీష్ రా ఇది. వీడియో చివరి చూసారంటే డెఫినెట్ గా నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీటింగ్ నెక్స్ట్ వీడియో ఉంటుంది.